السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా నమాజుల వల్ల పాపాలు క్షమించబడతాయి అని, స్వర్గంలోని ఉన్నతమైన స్థానాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అని, మరియు అనేక విషయాలు ఖురాన్ హదీసుల్లో తెలపడం జరిగింది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఐదు పూటల నమాజులు, ప్రతిరోజు ఐదు పూటలు, ఒక రంజాన్కో శుక్రవారమో కాదు, ప్రతిరోజు ఐదు నమాజులు ఉన్నాయి. ఐదు నమాజుల గురించి, మరియు జుమా నుంచి జుమా వరకు, మరియు రంజాన్ నుంచి రంజాన్ వరకు మధ్య జరిగే పాపాలు క్షమించబడతాయి. అయితే ఒక షరతు ఉంది, మహాపాపాలకు పాల్పడనంత వరకు అని చెప్పడం జరిగింది. ఈ యొక్క హదీస్ ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇది మిస్కాతుల్ మస్తాబీలో 564 హదీస్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ఇంకొక విషయం మనం చూడాలి ఇక్కడ, నమాజు చదవటం వల్ల చిన్న చిన్న పాపాలన్నీ క్షమించబడతాయి. జొహర్ నమాజు చదవటం వల్ల ఫజర్ మరియు జొహర్ నమాజు మధ్య జరిగిన పాపాలన్నీ క్షమించబడతాయని, అదేవిధంగా అసర్ నమాజ్ చదవటం వల్ల జొహర్ మరియు అసర్ నమాజుల మధ్య జరిగిన పాపాలన్నీ క్షమించబడతాయని, అదేవిధంగా ఒక జుమా నమాజ్ చదవడం వల్ల రెండవ జుమా మధ్య, ఈ యొక్క జుమా ఆ యొక్క జుమాకి మధ్య జరిగిన పాపాలన్నీ క్షమించబడతాయని, అదేవిధంగా రంజాన్ ఉపవాసాలు పాటించడం వల్ల, రంజాన్ ఉపవాసాలు పాటించడం వల్ల రెండు రంజాన్ల మధ్య పాపాలు కూడా క్షమించబడతాయని. అంటే ఇవన్నీ కూడా ఒక షరతు ఉంది, మహాపాపాలకు దూరంగా ఉన్నంత వరకే చిన్న చిన్న పాపాలు క్షమించబడతాయి, పెద్ద పెద్ద పాపాలు క్షమించబడవు. ఇవి పశ్చాత్తాపం ద్వారా మరియు క్షమాపణ వల్ల, ఇంకా ఇతర గొప్ప సత్కార్యాల వల్ల మరి ఇంకొన్ని పాపాలు క్షమించబడతాయి, మరియు కొన్ని క్షమించబడలేని పాపాలు కూడా ఉన్నాయి, అవి అల్లా తాలా శిక్ష ఇచ్చిన తర్వాత క్షమించబడతాయి. ఇలాంటి అనేక విషయాలు మనం ఇంతకుముందే తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి, నమాజు యొక్క ప్రాముఖ్యత ఏమిటో, మరియు నమాజులు ప్రతి ఒక్క శుక్రవారమో కేవలం రంజాన్లోనే కాదు, ప్రతిరోజు కూడా ఐదు నమాజులు ఉన్నాయని, ఇవి ఈ యొక్క నమాజులు మస్జిద్లో జమాతుతోటి ఇమాం వెనుక చదవడం అవసరమని, ముఖ్యమని, దీనికి ఒక చాలా ప్రత్యేకత ఉంది అని, మరియు ఒకవేళ నఫిల్ సున్నతులుగానే ఏమైనా ఉంటే అవి ఇంట్లో చదువుకోవచ్చు, కానీ ఫరజ్ నమాజులు ఏవైతే ఉన్నాయో అవి మస్జిద్లో జమాత్తో ఇమాం వెనుకనే చదవాలి అని, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం చెప్పుకోవడం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, వల్ల మా యొక్క పాపాలను క్షమించండి, వల్ల మమ్మల్ని నమాజీగా చేయండి, వల్ల మా యొక్క ఉపాసాలను, నమాజులను, దువాలను, సద్గా ఖైరాతులను స్వీకరించండి. వల్ల అల్లా, మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని, వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్.